చాలా కష్టపడి చేశారు నాకు తెలిసి, ఎందుకంటే లాంగ్ బ్యాక్ నాతో ఒకసారి కూర్చున్నప్పుడు మామూలుగా చెప్తూ ఉన్నారు అన్నమాట ఈ స్టోరీది. శ్రీహరి గారిది చాలా మంచి క్యారెక్టర్, అట్ ది సేమ్ టైం మాస్టర్ది కూడా ఫోటో వేయట్లేదు, కానీ సూపర్ క్యారెక్టర్ దీంట్లో నెగిటివ్ రోల్ అనుకుంటాను. చాలా బాగా చేశారు, గెటప్ కానీ ఇవన్నీ చాలా బాగుంది. డెఫినెట్గా నా సినిమా రణం ఎంత హిట్ అయిందో దానికంటే పెద్ద హిట్ అవ్వాలి. మాస్టర్ ఇంత పడిన కష్టానికి మంచి ఫలితం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ గారు డెఫినెట్గా నాకు చాలా హిట్స్ ఇచ్చారు నాకు ఆయన. అట్ ది సేమ్ ఈ సినిమా కూడా ఆయన మ్యూజిక్, ఈ మ్యూజిక్ కూడా చాలా మంచి హిట్ అవ్వాలి, సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మాస్టర్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఈరోజు ఈ డయాస్ మీద ఉండే ప్రతి ఒక్కరూ ఈ సినిమా చాలా చాలా సూపర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. ఎందుకంటే రణంకి ముందు రాజశేఖర్ సూపర్ లైఫ్లో ఉండే టైంలో రణం స్టార్ట్ చేయబోయే ముందు చెప్పా, తర్వాత చాలా కష్టాలు ఉంటాయి, నీకు ఫేస్ చేయాల్సి వస్తుంది, డైరెక్టర్ అనేది అంత ఈజీ కాదు, డెఫినెట్గా నువ్వు రియల్గా ఈజే ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్ నేను ఫస్ట్ అది గమనించే ఇతను ఫస్ట్ తీసుకొని వచ్చినప్పుడు చాలామంది ఇది అన్నారు, ఎన్టీఆర్ గారి దగ్గర సినిమాకి ఫస్ట్ సాంగ్ చేసే దాన్ని తీసుకెళ్తే లేదండి అది సార్ ఒక్కసారి ఒక సాంగ్ రిహార్సల్ చేసి చూడండి, తర్వాత మీరు పెట్టుకుంటే పెట్టుకుందరు లేకపోతే మానేస్తే కాన్సెప్ట్ చెప్పడంతోనే యాక్సెప్ట్ చేశాడు ఆ రోజు. అదేవిధంగా గోపి సినిమాకి రణం చేసేటప్పుడు అది ఒక యజ్ఞంలాగా తను చేసి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాతనే స్టార్ట్ అయినాయి అతనికి కష్టాలు. కానీ ఈరోజు ఈ రణం 2 అర్ధరాత్రి 11 గంటలకి నేను ఎయిర్పోర్ట్లో దిగితే సార్ గురుగారు మీరు ఈ కథ వినాల్సిందే అని చెప్పి ఇంటికి బట్టకెళ్ళి 11 గంటలకు భోజనం పెట్టి వాళ్ళ అమ్మతో వంట చేయించి భోజనం పెట్టి అప్పుడు కష్ట స్టార్ట్ చేస్తే రాజా నాకు నిద్ర వస్తుంది కదా ఎలాగ ఈ టైంలో అంటే, లేదు సార్ నేను స్టార్ట్ చేస్తే 2:30 వరకు నేను మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళాలి, 2:30 వరకు కట్ చెప్తే నిద్ర అనేది రాకుండా అంత యాంగ్జైటీగా ఉంటుంది ఈ స్క్రిప్ట్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక మహాయజ్ఞంలాగా ఈ సినిమా ఫినిష్ చేయాల్సి వచ్చింది. అమ్మ రాజశేఖర్ మాస్టర్ నేను పనిచేసిన నా సినిమాలన్నీ సినిమాలకి ఆయన పనిచేశారు. రాజశేఖర్ మాస్టర్ అంటే మా అందరికీ చాలా ఇష్టం, యాజ్ అ పర్సన్ చాలా మంచి వ్యక్తి ఆయన. దాని గురించి మార్నింగ్ ఆడియో ఫంక్షన్ అని అనగానే నేను ఎక్కడికో బయటకు వెళ్ళాలి, వెంటనే మాస్టర్ రాగానే నేను టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని ఉన్నా. రణం ఎంత హిట్ అయిందో ఈ సినిమా మనస్ఫూర్తిగా అంత పెద్ద హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గోపి గారిని ఫస్ట్ రణంలో ఆయనలో ఉన్న డాన్స్ స్కిల్స్ అన్ని బయటికి తీసింది మాస్టరే. ఫస్ట్ టైం ఒక మంచి మాస్టర్ అని చెప్పించి మాస్టర్ ఈ సినిమా చూస్తున్న పరితవీరం చూసిన ట్రైలర్ చూస్తుంటే పరితవీరంలా అనిపిస్తుంది ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరాజశేఖర్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే తెలిసిపోయింది ఆయన తమిళనాడు నుంచి, ఎవరు చెన్నై నుంచి చెప్తే నాకు ఒక యాజ్ ఇన్ లైక్ ఒక మంచి ఫీలింగ్ వస్తుంది, ఒక బాండ్ ఇమీడియట్గా వస్తుంది, ఎందుకంటే నేను కూడా చెన్నై నుంచి, సో ఇట్స్ లైక్ యునో ఓ ఎస్ మన టీం నుంచి అనమాట. సో ఆల్ ద బెస్ట్ అండి, ఐ హోప్ యు డూ రియలీ వెల్ అండ్ టీమ్ అందరికీ
శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ ద హీరో హీరో అమర్ రాజశేఖర్ గారికి ది హీరో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ అ రియల్లీ గుడ్ సక్సెస్. థ్యాంక్స్ అండి. కళ్యాణ్ సార్ చెప్పింది నా మర్చిపోనా అన్న కళ్యాణ్ సార్ జాబుగా చెప్పారు. తమిళ్లో చేయాలి అని కదా మాస్టర్ ప్లాన్ చేసి చాలా స్ట్రాంగ్గా ప్లాన్ చేసి కళ్యాణ్ సార్ చేయాలని ప్లాన్ చేసాం తమిళ్. ఆ తర్వాత కళ్యాణ్ సార్ బిజీ ఇన్ సమ్ షెడ్యూల్. ఆ తర్వాత నాకు సిచ్యువేషన్ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఒక డైరెక్షన్ చేసి మళ్ళీ ఎలా ఏదో మళ్ళీ ఒక నార్మల్ మూవీ మళ్ళీ ఫ్లాప్ అయిందంటే ఇండస్ట్రీకి వెళ్ళిపోతున్నా చిన్న భయం వచ్చింది. అందువల్ల అలా సాగు కూడా ఇప్పుడు పిల్లలేదు, ఎవరో డైరెక్టర్ అయిపోతున్నారు అని చెప్పి ఎవరు పిల్లలేదు. సో మనం ఒక లెగ్లో పెట్టేసామంటే డ్యాన్స్ మాస్టర్ అని సక్సెస్ అయ్యాను. ఒక నంబర్ వన్ వచ్చాను. డైరెక్టర్ వచ్చినప్పుడు నంబర్ వన్ రావాలి నా ఇది. సో దానికోసం ఒక స్ట్రగుల్ చేసి ఏ మూవీ చేయకుండా ఒక 2 ఇయర్స్ పక్కా ప్లాన్ చేసి ఇది ఒక ఒక హిట్ తర్వాత ఒక అమరా శేఖర్ ఇట్స్ వర్త్ ఫర్ డైరెక్టర్ అంటే పేరు వచ్చిన చాలు అని చెప్పి నేను ఇలాంటి ఇది చేశాను. సో రణంలో ఎనకు ఫస్ట్ నేను తిరుపతిలో ఉన్నాను. నాకు రణం నాకే డౌట్ ఎందుకంటే ఇట్స్ ఒక కొత్త స్క్రీన్ ప్లే. అది కథే ఉండదు, ప్లే ఉంటే ఉంటుంది. అక్కడ తిరుపతిలో హిట్ బాగుంది చెప్పింది ఫస్ట్ వినయ్ గారు ఫోన్ చేసి చాలా బాగుంది నాకు అలాంటి ఒక ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్న నాకు చాలా ఇంపార్టెంట్ అన్న పర్సన్. సో వీళ్ళు ఎవరు నా లైఫ్లో మర్చిపోకూడదు, మర్చిపోను. సో నేను ఎమోషనల్ మాట్లాడుతున్నా. సో తర్వాత గోపిచంద్ ఒక డిఫరెంట్ అన్న హీరో ఎందుకంటే యాక్చువల్లీ తమిళ్లో ఉన్న ఇన్నర్ సూపర్ స్టార్ గోపిచంద్ ఎందుకంటే ఒక డిఫరెంట్ కథ సెలెక్ట్ చేస్తారు. ఒక ఒక వెరైటీ ఆఫ్ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బాత్రూంలో ఒక విలన్ కూర్చున్నప్పుడు ఒక హీరో వెళ్ళి ఎవడు చీఫ్ మినిస్టర్ అనాలి ప్రైమ్ మినిస్టర్ అనాలి బాత్రూంలో అలోనాదా ఉంటారు చెప్పి ఆడు బ్లేడ్ వేసిన సీన్ అది ఆడియన్స్ ఒప్పుకున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ గోవిషన్. ఎందుకంటే అలాంటి డిఫరెన్స్ ఇన్ హీరోస్కి ఒప్పుకున్నదా ఒక డిఫరెంట్ కథ వస్తుంది, డిఫరెంట్ అన్న మూవీ వస్తుంది, బాగుంటుంది. అందుకే నేను ఈ కష్టం చేశాను. ప్లీజ్ నాకు దీనికి హెల్ప్ చేసిన టెక్నీషియన్స్ మై శ్రీధర్ కెమెరామెన్ మర్చిపోడు ఇన్ని ఇయర్ నా కోసం. ఎక్కడ కెమెరామెన్ ఇన్ని ఇయర్ నాతోనే ఉన్ని ఒక ఇంట్రొడ్యూస్ చేశాను. హీస్ సిమ్మీ ప్లేయర్. కావాలంటే ఆ లొకేషన్ ఎలా అంటే మళ్ళీ నాకు 1 మంత్ గ్యాప్ కావాలంటే 1 మంత్ గ్యాప్ మళ్ళీ ఇలా ప్రాబ్లమ్స్ అన్నీ నాకు సపోర్ట్ చేసి ఈ మూవీ బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ అందరికీ వచ్చింది.